హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో దోపిడీ దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాళాలు వేసిన విల్లాలే టార్గెట్గా వరుస చోరీలకు పాల్పడుతున్నారు. రెండు రోజుల కిందట బాచుపల్లిలోని శ్రీనివాస లేక్వ్యూ విల్లాలోని ఓ ఇంట్లో చోరీ చేశారు. సోలార్ ఫెన్సింగ్ను కట్ చేసి నలుగురు దుండగులు కాలనీలోకి ప్రవేశించారు. సీసీ కెమెరాల్లో కనిపించకుండా వైర్లు కట్ చేశారు. తర్వాతి రోజు దుండిగల్ సమీపంలోని ఓ కాలనీలో దోపిడీకి యత్నించారు. చేతిలో కట్టర్లు, ఇనుప రాడ్లతో దోపిడీలకు పాల్పడుతున్నారు. దొంగల ముఠాను పట్టుకోవడానికి సీసీఎస్, క్రైమ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఇప్పటికే దోపిడీ జరిగిన ప్రదేశాల్లోని సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు పోలీసులు.